ఈ మధ్యకాలంలో రాబందలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు రాబందలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ రాబందు హల్చల్ చేసింది. దాదాపు 100 ఏళ్లకు పైగా వయసు కలిగిన ఈ రాబందు కాన్పూర్ నగరంలోని ఓ శ్మశాన వాటికలో స్థానికులకు తారసపడింది. దీంతో దాన్ని పట్టుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. హిమాలయ గ్రిఫన్ జాతికి చెందిన ఈ రాబందు ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. భారీ ఆకారంలో ఉండే ఈ హిమాలయ రాబందు సాధారణంగా హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ రాబందు 1200 నుంచి 5000 మీటర్ల ఎత్తులో 1000 కిలోమీటర్ల దూరం చాలా ఈజీగా ప్రయాణిస్తుంది. టిబెట్, కాబూల్, భూటాన్, తుర్కిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు పశ్చిమ చైనా, మంగోలియా, హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఈ పక్షి 125 సెంటీమీటర్ల ఎత్తు, 8 నుంచి 9 అడుగుల పొడవైన రెక్కలను కలిగి ఉంటుంది. గ్రిఫన్ రాబందు, మగ, ఆడజాతులు ఒకే రకంగా కనిపిస్తాయి. 8 నుంచి 10 కిలోల బరువు కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.